హలో ఫ్రెండ్స్ నేను మీ నవీనా ఇవాళ వీడియోలో మనం స్వీట్ రెసిపీగా ఎప్పుడైనా మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా తక్కువ టైంలో రస్క్తో ఏ విధంగా చేసుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాము దీని తయారీ కోసం ముందుగా స్టవ్ పైన బ్యాండీ పెట్టి ఒక కప్పు షుగర్ని వేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకుందాము మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వాటర్లో షుగర్ అంతా కూడా మెల్ట్ అయ్యేంత వరకు మనం దీన్ని కరిగించుకోవాలి షుగర్ మొత్తం కూడా కరిగిపోయి మనకి తీగపాకం అనేది రావాలి చూసారు కదా ఈ విధంగా పంచదార మొత్తం కరిగి మనకి ఇలా తీగపాకం వచ్చింది చూసారు కదా ఇలా పాకం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకుందాము నిమ్మరసం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుందాం మనకి పాకం తయారైంది ఇప్పుడు స్టవ్ పైన డీఫ్రాక్ సరిపడినంత ఆయిల్ వేసి వెయిట్ చేసిన తర్వాత ఈ విధంగా రస్కులను వేసుకోవాలి ఇలా రస్కు వేసుకొని మనం రెండు వైపులా ఫ్రై చేసుకుందాం వెంటనే కలర్ వచ్చేస్తాయండి చూసారు కదా చాలా ఫాస్ట్గా మనకి ఇవి ఫ్రై అవుతాయి ఇలా కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాము మిగతా వాటిని కూడా ఇదే విధంగా మనం ఫ్రై చేద్దాం మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఇన్స్టెంట్గా ఇలా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా చాలా తక్కువ టైంలోనే మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా ఇలా కలర్ వచ్చాయి వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి పంచదార పాకంలో వేసుకోవాలి పాకంలో వేసుకుని ఎక్కువసేపు ఉంచిన అవసరం లేదు జస్ట్ ఈ విధంగా రెండు వైపులా కూడా ఫ్లిప్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుందాం దీన్ని తయారు చేసుకోవడం చాలా సులువండి క్రంచీగా ఉంటుంది అలాగే స్వీట్గా చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో అనేది కూడా కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం తెలివింటి వంటనే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలా తీసుకొని మీకు కావాలనుకుంటే దీనిపైన జీడిపప్పును కానీ పిస్తాపప్పుని కానీ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అంతే ఇది రెడీ అయిపోయింది